హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అమరావతి అండ్ బెల్ అప్డేట్స్ రాయచోటి ఎమ్మెల్యేకి పెద్ద షాక్ ఆయనకి రాజకీయాల్లో చాణక్యుడు అనే పేరుంది ఏదైనా వ్యూహం పన్నాడంటే అది జరిగి తీరాల్సిందే ఇదే ఆయన్ని రాజకీయాలలో ఇన్నేళ్లుగా కొనసాగేలా చేసింది ఓడినా గెలిచినా నిత్యం ప్రజలతో మమేకమై ఉండడం ఆయన నైజం అలాగే తనకి ఓట్లు వేసి గెలిపించిన తన నియోజకవర్గంలోని ప్రజలకు ఏదో ఒకటి మంచి చేయాలని ఆలోచించే తత్వం ఆయనది అందుకే తాజాగా సీఎం జగన్ చేతుల మీదు కానీ నియోజకవర్గాల్లో కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన కూడా చేయించారు దీనితో నియోజకవర్గంలో ఆయన పేరు మారుమోగిపోతుందని అనుకున్నారు అందరూ అనుకున్నట్లే ఇప్పుడు ఆయన పేరు నియోజకవర్గం మొత్తం మారుమోగిపోతోంది కానీ ఆయనకి మద్దతుగా కాదు వ్యతిరేకంగా కానీ అలాంటిదేమీ లేదని ఆయన అంటున్న నిరసనలు మాత్రం ఆగడం లేదు ఇంతకీ ఆ ఎమ్మెల్యేకి వచ్చిన కొత్త సమస్య ఏంటి రాయచోటిలో ఎందుకంత రగడ జరుగుతోంది అంటే రాయచోటి కడప జిల్లాలో కరువుకు కేర్ ఆఫ్ గా పేరొందిన నియోజకవర్గం ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుత ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు గెలుపొందిన నాటి నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా కలియ తిరుగుతూ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలతో నిత్యం సీఎం క్యాంప్ ఆఫీస్ జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు ఈ నేపథ్యంలోనే గత నెల సీఎం చేతుల మీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయించారు సీఎం రాకతో నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు తీయడంతో పాటు రాజకీయంగా చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డికి ఎంతగానో క్రెడిట్ దక్కుతుందని ఆశించారు కానీ ఆయన ఆశించిన దానికి భిన్నంగా ఇప్పుడు రాజకీయంగానే కాకుండా అన్ని వర్గాల నుంచి శ్రీకాంత్ కు కొత్త తలనొప్పి మొదలైంది రాయచోటి పట్టణ నడిబొడ్డిన ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన నాలుగు ఎకరాల స్థలం ఉంది ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల తొంభై ఏళ్ల క్రితం బ్రిటిష్ హయాంలో నిర్మించిన ఉన్నత పాఠశాల ఎంతో మందిని విద్యావేత్తలుగా తీర్చిదిద్దింది స్వాతంత్రయానికి ముందే పంతొమ్మిది వందల ముప్పైలో ఈ కళాశాలకు ఆనాడే నాలుగు ఎకరాల విలువైన భూమిని కేటాయించారు ప్రస్తుతం ఈ భూమి విలువ వంద కోట్లలో ఉంటుంది అయితే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి వక్ విద్యాశాఖల మధ్య వివాదం సాగుతోంది దీంతో సమస్య కాస్త హైకోర్టుకు వెళ్ళింది అయితే రెండు వేల పంతొమ్మిది మార్చిలో గత ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీ విద్యాశాఖ సెక్రటరీలు ఈ స్థలాన్ని మైనారిటీ సంక్షేమం కోసం వక్ బోర్డుకు ఇస్తే ఎలాంటి ఇబ్బంది లేదని ఓ నివేదిక ఇచ్చినట్లు సమాచారం ఆ నివేదిక నాడు అమల్లోకి రాకపోయినా గత నెల ఇరవై నాలుగో తేదీన జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాయచోటిలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు జూనియర్ కళాశాలలో జరిగిన బహిరంగ సభ వేదికగా ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం జూనియర్ కళాశాలకు చెందిన నాలుగు ఎకరాలు వక్ఫ్ బోర్డుకు కేటాయిస్తామని రేపటి నుంచే ఆ పనులు మొదలు పెడతామని ఆ వేదికగా ప్రకటించారు అందులో భాగంగానే విలువైన కళాశాల స్థలాన్ని వక్ఫ్ బోర్డుకు కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది దీంతో ఒక్కసారిగా రాయచోటిలో ఆందోళనలు నిరసనలకు తెరలేసింది రాయచోటిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థలాన్ని పరిరక్షించాలని కోరుతూ పట్టణంలో ఆందోళనలు నిరసనలు మహా ర్యాలీలు హోరెత్తుతున్నాయి ఓవైపు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు రాజకీయ పార్టీలు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు చేపడుతున్నారు అంతేకాకుండా తమ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి కనబడడం లేదని ప్రజా సంఘాలు విద్యార్థి జేఏసీ నాయకులు ఇటీవల రాయచోటి పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థలం నాలుగు ఎకరాల్లో మహిళా డిగ్రీ కళాశాల పీజీ సెంటర్ ఏర్పాటు చేయాలని విద్యార్థి ప్రజా సంఘాలు జేఏసీ ప్రజలు కొన్ని రోజులుగా రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు సీఎం చేసిన ఒక ప్రకటన తనకు రాజకీయంగా లబ్ధి చేకూరుస్తుందనుకుంటే మరింత నష్టాన్ని కలిగించేలా తయారైంది శ్రీకాంత్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసనలు నానాటికి తీవ్రమవుతూనే ఉన్నాయి కానీ తగ్గుముఖం పట్టకపోవడంతో ఆయనకు కూడా ఎటూ పాలు పోవడం లేదు నిత్యం ప్రచార మాధ్యమాల్లో కనిపించే శ్రీకాంత్ రెడ్డి కొద్ది రోజులుగా తెర వెనకే ఉండిపోతున్నారు చూడాలి మరి శ్రీకాంత్ రెడ్డి ఈ సమస్య నుండి ఎలా బయటపడతారు